కానీ భర్త రక్షించాలి, కానీ భర్త భార్యని రక్షించడు. ఎందుకు రక్షించడో బృహదశ్యుడు ధర్మరాజుతో చెప్తాడు ఆరణ్యపర్వంలో. మహాభారతంలో చెప్తూ ఒక మాట అంటాడు, అసలు సనాతన ధర్మమునందు ప్రాణం ఎక్కడుంది అంటే స్త్రీ పురుష సంబంధం ధర్మపత్ని పతి సంబంధంతో ఉంటుంది. ఒక స్త్రీని జీవితంలో చేపడితే ఆమె కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని, ఆమెకి సహధర్మచారిణి అని పేరు. ఇద్దరూ కలిసి జీవితంలో తరిస్తారు. ఆమె చిటికిన వేలు పట్టుకుని నడిచేది ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి ఆమె యందు తన కామముంచుకొని ధర్మబద్ధమైనటువంటి అర్ధస్వరూపమైనటువంటి కొడుకుని కూతుర్ని కని పితృరుణం నుంచి విముక్తుడై తన తరువాత కూడా సంతతి కొనసాగేటట్టుగా తంతువుగా సంతానము కొనసాగాలని వివాహమునందు ఏ ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుని సుఖములు అనుభవించి వేదం అంగీకరించినటువంటి రీతిలో సుఖములను పొంది ఈ సుఖములు సుఖములాన్న వైరాగ్యమును పొంది ఆ తరువాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ఇంకా వైరాగ్యం ముదిరిపోతే అప్పుడు దాని ఎందు ఊంచుకోవడానికి భార్యని బిడ్డలకు అప్పజెప్పి సన్యాసాశ్రమ స్వీకారం చేస్తారు. కానీ అమ్మ, రాబో కాలాలు ఎలా తయారైపోతాయంటే పురుషుడికి స్త్రీకి ఉండేటటువంటి సంబంధము, ఆమె ఆయనకు ధర్మపత్ని, ఆయన ఆమెకు పతి, ఈ సంబంధం ఉండదు. ఆమె ఎందు ఆయనకు కామము, ఆమె స్వేచ్ఛా విహరిణి. అందుకని స్త్రీ పురుష సంబంధాలు అలా మారిపోతాయి. అలా అయిపోతాయని భర్త అన్న పేరుతో స్వీకరించిన భార్యని రక్షించాలి అనేటటువంటి వైదికమైనటువంటి ధర్మాన్ని పురుషులు ఆలోచించరని బెంగపెట్టుకున్నావా అమ్మా? పుత్రులను తల్లిదండ్రులు బ్రోవరనియో, కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని తల్లిదండ్రులు తమ ప్రాణాలైనా ఇచ్చి సాకాలి, కానీ తమ సుఖాలకి పిల్లలు అడ్డొస్తారని పుట్టినటువంటి పిల్లల్ని పుట్టినట్టుగా తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తే మృగములు తినేటటువంటి రోజులు వచ్చేస్తాయి. మనం చదవట్లా ఇప్పటికే వార్తాపత్రికల్లో? కాబట్టి కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని సాకాలి మనం అనేటటువంటి ఉద్దేశ్యం ఉండదమ్మా. దేహసుఖము కొరకు కామం అనుభవించడానికి వాళ్ళు ప్రతిబంధకమవుతారని ఆలోచించేటటువంటి రోజులు వచ్చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల్ని చూడరు, బిడ్డలు తల్లిదండ్రులను చూడరు. అలాగే భారతి కుజనుల ప్రాపించుననియో, భా అంటే కాంతి, భారతి అంటే సరస్వతీదేవి, ఆమె కుజనులను ప్రాపిస్తుంది. అంటే కుజనుడు అన్న మాటకు అర్థమేమిటంటే సరస్వతీ కటాక్షమున్నటువంటి వాడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం వినయం. నాకేం తెలుసు, ఏమీ తెలియని వాడు ఉన్నాడనుకోండి, గొడవే లేదు. కొంత తెలుసుకున్నాడు, చదువుకున్నాడు, వాడికి ఏం తెలియాలి మొట్టమొదట? అబ్బో నాకు తెలిసిన్నది ఏ పాటి, ఎన్నున్నాయి నేను చదవలసినవి, ఎన్నున్నాయి నేను నేర్చుకోవలసినవి, ఇన్ని శాస్త్రాలున్నాయి నాకేమొచ్చు, సముద్రంలో ఒక నీటి బిందు అని తనకి ఎన్నో తెలియదన్న విషయం తెలుసుకోవడం విద్య. అందుచేత ఏమవుతుంది, వినయం ఏర్పడుతుంది. కానీ అమ్మా, చదువుకున్నవాడన్నవాడు వినయంతో ఉండడు, గర్వంతో ఉండి డబ్బు సంపాదించడానికి అదొక మార్గం చేసుకుని అసలు ఆ చదువు వలన ఒక్క గుణం కూడా లోపల తయారు కాక అవగుణములన్నిటితోటి తిరుగుతూ వాడి ఎందే సంస్కారం ఏర్పడక సంస్కారము లేని చదువు దేని కొరకు ప్రయోజనకరమమ్మా? అందుచేత సరస్వతి కుజునుల యందు ప్రకాశిస్తుందేమో రాబోవు కాలంలో అని బెంగపెట్టుకున్నావా తల్లి? ఇదే పోతనగారు అంటారు భాగవతంలో, జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు. వాడు జ్ఞాన కలుడు, నిలువెల్ల విషం, కానీ వాణి యందు సరస్వతి ఉంటుంది. అది అడ్డుపెట్టి సమస్తమైనటువంటి అహితమైనటువంటి కార్యక్రమములకు వాడు సాధనముగా మారిపోతాడు. అంటే లోపల సంస్కారం ఉండదు. ఆ చదువు వల్ల తాను తరించడు, 10 మందికి తాను మార్గదర్శకం కాలేడు. నేను మాట్లాడితే మైక్ ఎలా మాట్లాడుతుందో వాడిలోని చదువు వాడికి అలా ఉంటుంది. కాబట్టి భారతి కుజనుల ప్రాపించుననియో, సద్విప్రులు రాజుల సేవింతురనియో,
నిజంగా చదువుకున్నవాడు, నిజంగా విషయం తెలిసినవాడు, నిజంగా వినయం ఉన్నవాడు, నిజంగా 10 మందికి పనికొచ్చేవాడు, నిజంగా గుణాలున్నవాడు, నిజంగా 10 మందికి ఆదర్శవంతమైన వాడు చేతులు కట్టుకుని తల ఉంచుకుని నించుంటాడమ్మా. ఒక రూపాయి కోసం కడుపు నింపుకోవడానికి ఎక్కడో ఏదో ఊడిగం చేసుకుని బతుకుతాడమ్మా. వాడేమో అలా ఉంటాడా, వీళ్ళేమో ఇలా ఉంటారా అమ్మా, కలియుగంలో ఉండేటటువంటి రోజులు ఇలా అయిపోతున్నాయని బాధపడుతున్నావా తల్లి? నిజంగా ఎవడికి అనుష్ఠాన బలం ఉందో, నిజంగా ఎవడికి భగవద్భక్తి ఉందో, ఎవడు త్యాగమయమైన జీవితం గడుపుతున్నాడో వాణ్ణి గుర్తించి వెంట రాదమ్మా సమాజం. వాడికి మేము రక్షణగా నిలబడతామని ముందుకు రారమ్మా. వాడికి ఇబ్బంది వచ్చినప్పుడు పలకరించేవారు ఉండరు తల్లి, అది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. అందుకే బృహదశ్వుడు ధర్మరాజు గారితో చెప్తాడు, గురువుగారు గురువుగారు అని పిలవడానికి వెనక 100ల మంది శిష్యులు ఉంటారమ్మా, మనసులో మాత్రం గురువుగారికి ఏమైనా ఇబ్బంది వస్తే చాలా సంతోషించేవాళ్ళు ఉంటారు. గురువుగారిని రక్షించాలని అనుకోరు, గురువు మీద విరోధభావంతో ఉంటారు. అటువంటి శిష్యులు ఉంటారయ్యా ధర్మరాజా కలియుగంలో అని చెప్తాడు. కాబట్టి భారతి కుజనుల ప్రాపించుననియో, ఇది కాదు అసలు రాజ్యమునందు పాడి లేకుండుననియో, రాజ్యంలో న్యాయము అనేటటువంటి మాట లేకుండా పోతుందమ్మా, అటువంటి స్థితి వచ్చేస్తుంది. బలహీనులైన వారు ఎవరుంటారో వాళ్ళని బలవంతులైనటువంటి వారు దోచుకు తినేస్తారంతే. కాబట్టి అటువంటి రోజులు వస్తున్నాయని బాధపడుతున్నావా? నేను భాగవతాన్ని భారతంతో కలిపి మాట్లాడుతున్నాను కలియుగం గురించి. ఏ మాటలు పోతన గారు చెప్తారో దాన్ని బృహదశ్వుడు ధర్మరాజు గారితో మాట్లాడతాడు. రాబోయేటటువంటి కాలం చాలా భయంకరంగా ఉంటుంది ధర్మరాజా కలియుగంలో. డబ్బు ఏ మార్గంలో సంపాదించాడు అన్నదాన్ని ఎవ్వరూ చూడరు. డబ్బు ఎంత సంపాదించాడన్నది మాత్రమే ప్రధానం. డబ్బున్నవాడు అన్ని గౌరవాలు వాళ్ళకి దక్కుతాయి. వాడు ఎలా డబ్బు సంపాదించాడు లోకం విచారణ చెయ్యదు. వాడు ఎలా డబ్బు సంపాదించాడన్న దానితో సంబంధం లేదు. అసలు లోకానికంతటికి మర్యాద నేర్పవలసినటువంటి వాళ్ళు కూడా చేతులు కట్టుకుని నిస్సిగ్గుగా వాళ్ళిచ్చే డబ్బు తీసుకుని ఊడిగం చేసి వాళ్ళ వెంట తిరుగుతారమ్మా. అటువంటి రోజులు కలియుగంలో వస్తాయి అని బృహదశ్వరుడు ధర్మరాజుతో చెప్తాడు. అదే మాట ధర్మస్వరూపమైనటువంటి వృషభము భూస్వరూపాన్ని పొందినటువంటి గోవుతో ఉంటుంది. ఇవన్నీ చూసి అసహ్యించుకున్నటువంటి దేవతల యొక్క నాయకుడైన ఇంద్రుడు కులిశహస్తుండు వర్షములు కురియింపకుండుట చేసి ప్రజలు దుఃఖముల ములిగెదరనియో, ఇంద్రుడు కోపగించి వర్షం కురిపించకపోతే లోకం అంతా కూడా అల్లల్లాడిపోయి విపరీతమైనటువంటి కష్టాలు పొందుతుంది. ఈ మాట భాగవతంలో చెప్తే బృహదశ్వుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఎంత కరువు ఏర్పడిపోతుందంటే ఒంట్లో బలం ఉన్నవాడు బలహీనుడన్నవాణ్ణి కొట్టి తినేస్తాడు, ఇక మిగిలిన వాళ్ళు అరణ్యాల్లోకి పారిపోతారు, గ్రామాలు తగ్గిపోతాయి, అరణ్యాలు పెద్దవైపోతాయి, మెల్లిమెల్లిగా గ్రామాలు పట్టణాలు అరణ్యాలుగా మారిపోతాయి. మారిపోవడంలో ఏమైపోతుందంటే క్రూర మృగాలు యథేచ్ఛగా తిరగడం మొదలు పెడతాయి, ఆయుర్దాయమా నశించిపోవడం ప్రారంభమైపోతుంది. పురుషుడు బాగా బ్రతికాడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు అంటే 16 సంవత్సరములు. ఆడవారికి బిడ్డలు ఎప్పుడు పుడతారు అంటే 8వ ఏట సంతానాన్ని కనేస్తారు. అంటే అంత భయంకరమైనటువంటి రోజులు ఏర్పడతాయి. తృతీయ పురుషార్థమైనటువంటి కామమునందు చిన్న పిల్లలు చదువుకునేటటువంటి బాలురు కూడా అనురక్తమవుతారు. అనురక్తమై స్త్రీల యందు విశేషమైనటువంటి కామంతో ప్రవర్తిస్తారు. అటువంటి తృతీయ పురుషార్థానికి పెద్దపీట వేసేటటువంటి రోజులు ఎక్కువైపోతాయి. అర్థము కానీ కామము కానీ ధర్మముతో ముడిపడదు. ఇవి రెండు విశృంఖలత్వాన్ని పొందుతాయి. ఇవి విశృంఖలత్వాన్ని పొందిన కారణం చేత అసలు పాపము అనేటటువంటి మాట ఎక్కడ హద్దు లేనటువంటి స్థితిని పొందేస్తుంది. ఇలా పొంది ప్రవర్తనమైనటువంటి కారణం చేత ఒకనకొక స్థితికి వెళ్ళేటప్పటికీ అసలు లోకంలో ధర్మం అనేటటువంటిది పూర్తిగా లుప్తమైపోతుంది. లుప్తమైపోయి నిస్సిగ్గుగా
తండ్రి చెప్పుకోకూడనటువంటి మాటలను సంతోషంగా చెప్పుకుంటాడు. నేను నా కొడుక్కి పెళ్లి చేశాను, నా కోడల్ని తెచ్చుకున్నాను అన్న తండ్రి ఉండడు పరమ సంతోషంగా. నా కొడుకు ఇష్టం వచ్చిన పిల్లని తెచ్చుకున్నాడు, వివాహం చేసుకుని విజయం సాధించాడు అని తండ్రి చెప్తాడు. అటువంటి రోజులు వస్తాయమ్మా. ధర్మం అనేటటువంటి మాటకి ఎక్కడా కూడా స్థానం ఉండదు. క్రమముగా క్రమముగా ధర్మం అంతా కూడా లుప్తమైపోతుంది. బెంగపెట్టుకోకండి, ఇంకా అంత స్థితి ఏం రాలేదు. ఇంకా ధర్మాత్ములు ఉన్నారు, వర్షాలు పడుతున్నాయి, ఇంకా వేదము యొక్క ప్రమాణం నిలబడింది. ఆ స్థితి అంత దారుణంగా ఏర్పడలేదు. కానీ కలియుగ ప్రభావం అంటే ఏమిటో ఇప్పటికే మనం కొద్ది కొద్దిగా రుచి చూస్తున్నాం. రోజు రోజుకి అన్నిటినీ మించి ఆయుర్దాయం తగ్గిపోతున్నటువంటి కారణం చేత, తేజో క్షయమైపోతున్నటువంటి కారణం చేత ప్రజలకి చదువు మీద అనురక్తి ఉండదు. ఎక్కువగా శాస్త్రాన్ని చదువుదామని కానీ మనసుని మంచి భావాలతో నింపేటటువంటి విషయాల్ని కానీ చదవడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే చదువు తగ్గిపోయిందో సంస్కార బలం తగ్గిపోతుంది. సంస్కారము తగ్గిపోతే మోహము పెరిగిపోతుంది, మోహము పెరిగిపోతే లోభము పెరిగిపోతుంది, లోభము పెరిగిపోతే కామము పెరిగిపోతుంది, కామము పెరిగిపోతే క్రోధము పెరిగిపోతుంది, క్రోధము పెరిగిపోతే పగ పెరిగిపోతుంది, పగ పెరిగిపోతే కలహాలు పెరిగిపోతాయి. కలహాలలో మనుష్యులు పశువులైపోతారు, అయిపోయి ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోతారు, సమూహాలు సమూహాలుగా పడిపోతారు. ఇంతటి భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అమ్మా, అటువంటి రోజులు రాబోతున్నాయని కలియుగంలో ఉండేటటువంటి మనుషులకు అన్న పాన నిద్ర మైథున ఆసనాదులందు ఆసక్తులగుదరని బెంగపడితివేమో తల్లి. అసలు జనులకు ఉండేటటువంటి లక్ష్యాలు ఇంకా ఐదే మిగులుతాయి. అన్న, ఏదో ఒకటి తినడం బతకాలి కాబట్టి. దానికి ధార్మికంగా సంపాదించామా, మనం శాస్త్రాన్ని పాటించి తింటున్నామా, ఇవేం అక్కర్లేదు. అన్న పాన శరీరానికి మత్తెక్కించేటటువంటివన్నీ సేవిస్తూ ఉండడం. ఆ మత్తులో అసలు ఆ ఒళ్ళు తెలియని స్థితిలో అనేకమైన పాపకర్మలు చేస్తూ ఉండడం. కాబట్టి అన్న పాన నిద్ర, ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం తప్ప అసలు ఉత్సాహంతో సోమరిపోతుతనం లేకుండా ఉండి చదువుకోవడం అన్నది ఉండదు. ఆ జడత్వం పెరిగిపోతుంది. కాబట్టి నిద్ర మైథున, నేను దాన్ని వివరించవలసిన అవసరం ఉండదు. దానికి ఏ విధమైనటువంటి ధర్మంతో సంబంధం లేదు. అది కేవలముగ సుఖములయందు ఒక సుఖముగా, ఏ విధమైనటువంటి అనుబంధాలతోటి వైదిక సంబంధాలతోటి ప్రమేయం లేకుండా అనుభవించి రమించడం. మైథున ఆసనాది, ఎంత బాగా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది, ఆను కూర్చోవచ్చా వంగి కూర్చోవచ్చా అని ఎన్ని రకాలుగా ఆసనం మీద కూర్చుని సుఖపడచ్చో అన్ని రకములైనటువంటి ఆసన సుఖాలు పెరిగిపోతాయి. లోకంలో ఈ ఐదిటి యందు ప్రజలు అనురక్తులవుతారు తప్ప అసలు ఈ శరీరమే మొట్టమొదట పెట్టవలసినటువంటి పెట్టుబడి. దీన్ని పెట్టుబడిగా పెడితే తప్ప మనం రాణించలేమని ఒక ఉపవాసం చేసేవాడు ఉండడు. ఉపవాసం చెయ్యాలనేటటువంటి స్పృహ ప్రోత్సహింపబడదు, అది నిరుత్సాహానికి కారణం చేస్తారు. కాబట్టి ఉపవాస ప్రక్రియలు ఉండవు, అనుష్ఠానంలో చాలాసేపు కూర్చోవడం ఉండదు, జపం చేయడం ఉండదు, హోమం చేయడం ఉండదు, ధ్యానం చేయడం ఉండదు, ఇటువంటివన్నీ తగ్గిపోతాయి. ఇది ఎందుకు, సుఖాలు అనుభవించడం కోసం. దీన్ని ఎందుకు బాగా పోషించి సిద్ధంగా ఉంచాలి అంటే ఇది సుఖమును అనుభవించడానికి తగిన ఉపకరణంగా దీన్ని కాపాడుకోవాలి. అంతేకాని ఇది కష్టపడినా భగవంతుణ్ణి చేరుకోవడం కోసమని ఉపాసనలో దీన్ని వాడుదాం అన్న భావన ఉండదమ్మా. అందుకు బెంగపెట్టుకున్నావా అని అడిగితే ఆ ఆవు భూదేవి ధర్మదేవత వంక చూసి అంది, ఈ లోకంబున నాలుగు పాదముల నీవు నడతవు, ఆ శ్రీలలనీశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే అంది. ఓ ధర్మమా, ఇత పూర్వం కృతయుగంలో నీకు నాలుగు పాదాలు, సత్యము శౌచము తపస్సు దయ అనబడేటటువంటి నాలుగు పాదాలతో తిరుగుతూ ఉండేదనివి. ఇప్పుడు ఆ శ్రీలలనీశుడు లేమిని, శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమండలం మీద తిరగడం ఆగిపోయింది.
ఆయన అవతార పరిసమాప్తి చేసేసారు. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం వెళ్ళిపోయింది. పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలిన అన్ని అవతారములలో ఉండేటటువంటి తేజస్సుని తనలోకి లాక్కున్నదేదో అది పరిపూర్ణావతారం. అటువంటి పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారం వెళ్ళిపోయింది. భూమి మీద నడయాడుతున్న ఆ మూర్తి లేరు. అందుకని ఆ శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే. బలవత్తరమైనటువంటి కాలము వలన కలిపురుషుడు ప్రవేశించినటువంటి కారణం చేత కేవలముగ నీకు ఒక్క కాలు మాత్రమే మిగిలిపోయింది. అందుకని నేను బాధపడుతున్నాను. ఓ ధర్మమా, నీకు ఒక్క కాలు మిగిలితే ఎందుకు నేనంత బాధపడాలని అడుగుతావేమో. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకును బాధ ఎనచు కుందెతననగా అంది. ఇది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. కలియుగం ప్రవేశిస్తోంది అనేటప్పటికీ ఎవరు బాధపడడం మొదలు పెడతారు, ఎవరు బాధపడకుండా సమాజం కాపాడాలో అటువంటి వారు బాధకి గురైతే సమాజం సాక్షిగా ఉంటుంది. ఎవరు? దేవతలకు. దేవతలకు బాధ కలుగుతుంది. ఎందుకని? బాధ దేని చేత? క్షుత్తు, ఆకలి చేత. దేవతలకు అన్నం ఎక్కడి నుంచి ఎడుతుంది? మనం చేసే యజ్ఞం నుంచి ఎడుతుంది. యజ్ఞం ఎందుకు అంత గొప్పగా కీర్తింపబడింది వేదంలో అంటే యజ్ఞము చేత మూడు రకములైనటువంటి సౌఖ్యములు లభిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటే దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహించి ఆశీర్వచనం చేస్తారు. దేవతల యొక్క అనుగ్రహము చేత సమస్తమైనటువంటి ఈప్సితములను సిద్ధింపచేసుకోవచ్చు. రెండు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఈ శరీరం విడిచిపెట్టేసిన తరువాత స్వర్గలోకాది లోకముల యందు వాసము చేసి దేవతాస్థానాన్ని పొందుతాడు. దేవత అయి కొంతకాలం ఆ స్వర్గలోకంలో ఉండాలి అంటే యజ్ఞయాగాది క్రతువులే సాధనము. అందుకే కదూ ఇంద్రుడుగా ఎవరు అవుతారు అంటే 100 యజ్ఞములు చేసిన వాడెవరో ఆయన ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు అని. అటువంటి యజ్ఞము ఊర్ధ్వలోకముల యందు వాసం చేసే అధికారం కల్పిస్తుంది. 3, ఏ కామము ఏ కోరిక లేకుండా నిష్కామంగా యజ్ఞం చేసేటటువంటి వ్యక్తిని దేవతలు అనుగ్రహించి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగితే, చిత్తశుద్ధి కలిగినటువంటి, పాత్రత కలిగినటువంటి వ్యక్తి యందు పరమేశ్వరుడు జ్ఞానధార అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము కలిగితే ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. జ్ఞానమొక్కటే మోక్షమునకు కారణము. ఆ జ్ఞానము చేత ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతాడు. ఈ మూడిటికి హేతువేది అంటే యజ్ఞమే. అటువంటి యజ్ఞము జరిగితే దేవతలు సంతోషిస్తారు. ఆ యజ్ఞమునకు వ్యతిరేక ప్రచారము, యజ్ఞములు జరగకపోవడం వల్ల దేవతలు బాధపడతారు. అందుకని నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా ధర్మదేవత? మొట్టమొదట బాధపడేవాళ్ళెవరు అంటే దేవతలు. దేవతలు బాధపడితే వాళ్ళ యొక్క ఆక్రోషం, వాళ్ళ కోపం ఉత్తినే పోదు, ప్రకృతి మీద చూపిస్తుంది. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సముద్రాలు ఊళ్ళ మీదకి రావడం, అనేకమైనటువంటి అంటువ్యాధులు, ఇటువంటి వాటి చేత దీపపు పురుగులు కుప్పలుగా పడిపోయినట్టు మనుష్య జాతి పడిపోతూ ఉంటుంది. అందుచేత దేవతలకు, ఋషులకు, ఋషులు వేదవాంగ్మయాన్నంతటినీ కూడా మనకు అందించినటువంటి ద్రష్టలు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని. వాళ్ళు తపస్సమాధిలో ఉండగా పరమేశ్వరుడి యొక్క వాక్కులు వాళ్ళకి వినబడ్డాయి. వాళ్ళు ఏ వాక్కులు విన్నారో వాటినే మంత్రరూపంలో మనకి వేదంలో అందించారు. అటువంటి ఋషుల పట్ల మనకి ఒక కర్తవ్యం ఉంది. పుట్టుకతో నేను ఋషికి రుణపడిపోయాను. నేను ఎప్పుడు ఋషి దగ్గర అప్పు తీసుకున్నానండి అని అడగకూడదు. ఎప్పటికీ ప్రతివాడు ఋషికి రుణపడి ఉంటాడు. ఋషి యొక్క రుణం తీరాలి అంటే మనం తప్పకుండా చెయ్యవలసినటువంటిది ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. వ్యాసుడు మహానుభావుడు. వ్యాసుడు లేనినాడు అంధకారం, అసలు ఈ లోకం లేదు. అసలు కలియుగం ఎలా ఉంటుందో చెప్పినవాడెవరు? కలియుగంలో ఏం చెయ్యాలో చెప్పినవాడెవరు? వ్యాసభగవానుడే. ఆయనే లేనినాడు కటిక చీకటి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము వాంగ్మయమంతా.
అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడిచ్చినటువంటి పురాణాలు చదవకపోతే, మహాభారతం చదవకపోతే మనం ఋషికి రుణపడిపోతాం. వాల్మీకి మహర్షికి రుణపడి ఉంటాం. ఆయన ఇచ్చినటువంటి రామాయణాన్ని చదవకపోతే కనీసం రామాయణం 6 కాండలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రోజుకొక్క పువ్వు వేయకపోతే, ఓ అక్షత వేయకపోతే, పోని వేయకపోతే పేడా పోయేది. ఒక్క నమస్కారం కూడా చేయకపోతే లోకంలో పుట్టినదాదిగా శరీరం విడిచిపెట్టే లోపల రకరకాల సుఖాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావా? ఋషి రుణం తీరడానికి 6 కాండలు రామాయణం ఇంట్లోకి తెచ్చి ఎక్కడా లేదా? ఏ గౌరవం ఇవ్వాలా ఇంటికి? అంటే ఋషి పట్ల గౌరవం లేదు. ఏ ఋషి పట్ల మనందరం రుణపడిపోయామో, ఏ ఋషికి తర్పణ కూడా ఉందో, అటువంటి ఋషుల చేత చెప్పబడిన వాంగ్మయాన్ని చదవకపోతే మనం రుణపడిపోతాం. అలాగే 3 రుణాల్లో ఒకటి దేవతలకి రుణపడి ఉంటాం. దేవతలు మనకి ఇన్ని ఇచ్చారు, దేవతలు శరీరాన్ని ఆవహించి ఉంటారు, దేవతలు శోభకి కారణమయ్యున్నారు. అటువంటి దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. 3వది పితృరుణం. నాకు తండ్రి శరీరాన్ని ఇచ్చారు, నేను ఆయన రుణం తీర్చుకోవాలంటే నేను ధర్మపత్నిని స్వీకరించి నా కామాన్ని ధర్మబద్ధం చేసుకొని ధర్మబద్ధమైన కామము వలన ధర్మపత్ని నుండి నా ప్రతిస్వరూపమైనటువంటి కొడుకునో కూతురునో కనాలి. అలా సంతానాన్ని కంటే సచీల స్నానం చేస్తే, కట్టుకున్న బట్టతో స్నానం చేస్తే, ఏదైనా కొంచెం ఎత్తులోంచి దూకి స్నానం చేస్తే, నీళ్లు పైకి ఎగిరితే అది చూసి పితృదేవతలు రుణం నుంచి విముక్తుణ్ణి చేస్తారు. అలా సంతానాన్ని కనకపోతే ఆ రుణానికి మనం బద్ధులమై ఉండిపోతాం. మరి కాబట్టి అసలు ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవడం నేర్చుకోవాలి. ఋషిప్రోక్తమైన వాంగ్మయం ఏదుందో దానికి గౌరవం ఇచ్చి తీరాలి. మా తండ్రి గారు ఉన్నారనుకోండి, మా తండ్రి గారి మాటకు ఓ గౌరవం ఇవ్వకపోతే ఆయనకు వచ్చే లోటే ఉండదు, నేను తప్పు అయిపోతాను. నా తండ్రి గారు మహాత్ముడు, ఆయన పరమభక్తి తత్పరుడు, పెద్దవారు అయిపోయారు. పాపం ఏదో ఆ పక్కన్న శివాలయానికి ఒకదానికే వెళ్ళగలరు, ఆయన శివాలయానికి ఎడుతూ ఉంటారు. ఎవరో కనపడి, అయ్యా శివరాత్రికి మీరేమైనా చందా ఇస్తే బాగుంటుంది, పెద్దవారు ముందు మీ చేత్తో పుచ్చుకుందామని అన్నారు. ఆయన 10 రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర పుచ్చుకోండి అన్నారు. ఇప్పుడు మా నాన్నగారి పెన్షన్ అంతా నేనే వాడుకుని, మా నాన్నగారు 10 రూపాయలు వ్రాస్తే మీకు తలకాయ లేదా, పెద్ద ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు, ఎవడిస్తాడయా 10 రూపాయలు అని నేను అడిగాను అనుకోండి, మా నాన్నగారిని నిందిస్తారా, నన్ను నిందిస్తారా? దుర్మార్గుడైన కొడుకు, ఎంత మహానుభావుడు రా ఆయన, ఎంత పరమ పవిత్రమైన జీవితం రా. 10 రూపాయలు రాసి కొడుకు దగ్గర చందా పుచ్చుకోమంటే 10 రూపాయల కోసం ముఖం చూసుకుంటున్నాడంటారు. అందులో ఎవరో ఒకడేమంటాడు, ఆ రసీదు కొట్టేస్తానన్నారు అనుకోండి, చిచా అంత పెద్ద ఆయన పేరు కొట్టేయకండి రా, మనందరం కొడుకులం కావా, నేను ఇస్తాను 10 రూపాయలు అంటాడు. ఇప్పుడు ఏమైంది? తండ్రి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకు కర్తవ్యం. ఋషి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకులుగా మన కర్తవ్యం. ఋషి గౌరవాన్ని మనమే నిలబెట్టకపోతే, ఋషిప్రోక్తమైన వాంగ్మయానికి మనమే గౌరవం ఇవ్వకపోతే ఎవరిది తప్పు? ఋషిదా తప్పు, మనదా తప్పు? మనది తప్పు. మనం ఇవ్వాలి ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయానికి ఆ గౌరవం ఇవ్వాలి. దానికోసం తాపత్రయపడాలి, దాన్ని రక్షించాలి, దాన్ని కొనసాగించాలి, దాన్ని తెచ్చుకోవాలి, దాన్ని చదువుకోవాలి, ఆ పుస్తకాలు ఇంట్లో పెట్టుకోవాలి. కాబట్టి ఋషి రుణం తీర్చుకోవాలి. కలియుగంలో ఏమవుతుందంటే ఋషుల కొరకు గౌరవం ఉండదమ్మా, ఋషుల గురించి తాపత్రయపడేవాడు ఉండడు, ఋషుల గౌరవాన్ని నిలబెట్టాలనేటటువంటి మనస్సున్న వాళ్ళు ఉండరు. అసలు ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి చదువుదాం అనేటటువంటి ఆసక్తి కూడా ఉండదు. అందుకే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, తండ్రికి తద్దినం పెట్టరా అంటే తండ్రి ఎప్పుడు చనిపోయాడో ఆ రోజు తిథి కూడా వాడికి జ్ఞాపకం ఉండదు. అయ్యో కని పెంచి పెద్ద చేసి అన్ని ఆశలు పెట్టుకుని నేను పుట్టినప్పుడు ఎంత పరవశించిపోయారో, నన్ను ఎత్తుకుని ఎంత ఆనందపడిపోయారో, నేను వృద్ధిలోకి రావాలని ఎంత కోరుకున్నారో, తనకి పెద్ద అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకుంటే నాకేం మిగలదని, తాను వైద్యం కూడా చేయించుకోకుండా బ్రతికి నేనేం చెయ్యాలి, పెద్దవాణ్ణని శరీరం వదిలిపెట్టారో, అటువంటి తండ్రి పేరు చెప్పి తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజున తద్దినం పెట్టాలనేటటువంటి స్పృహ కూడా ఉండదు. కన్న తల్లిదండ్రులకే వాడు గౌరవించాడు, కన్న తల్లిదండ్రులే గుర్తులేరు, నన్ను ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాడు, నేను ఏం నమ్మి స్నేహం చేయను వాడితో.
కాబట్టి పితృదేవతలకు, పితృదేవతలకు అన్నం పెట్టరమ్మా, పితృదేవతలకు తద్దినాలు పెట్టరు. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, ధీ అంటే బుద్ధి, బుద్ధి కలిగినటువంటి వాడు ఉంటాడు, వాడిది పాపం దేవతల యందు వాడికి ప్రీతి, ఋషుల యందు ప్రీతి. వాడు ఏదైనా చెప్పాడు అనుకోండి ఇబ్బంది వస్తుంది. వాడు ఇలా బ్రతుకుతానన్నాడు అనుకోండి, వద్దని చెప్పే వాళ్ళ సంఖ్య లోకంలో ఎక్కువైపోతుంది. అయ్యో తద్దినం పెట్టాలండి, ఏమిటి చాదస్తాం, ఉపవాసం చే, ఏమిటి చాదస్తాం, అయ్యా మడిబట్ట ఎందుకండి మడిబట్ట చాదస్తాం, తీర్థయాత్రకు వెళ్ళాలి అప్పుడు ఎందుకు, రామాయణం విందాం ఇప్పుడు ఎందుకు, రిటైర్ అయిపోయాక వినాలి. దంతం బుల్పడనప్పుడే, తనువు ఎందారూఢియున్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపందలమీ పదంబుజబులం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. కాబట్టి దేనికైనా సరే తర్వాత అయా అలా సంపాదించడం మర్యాద కాదు కదండి, అంటే ఇప్పుడు మడిగట్టు కూర్చుంటే ఎప్పుడు వస్తుందండి అవకాశం, వచ్చినప్పుడు సంపాదించాలి, కానీ దేనికి కూడా ఆచరణాత్మకమై ఉండదు. అందుకే బుద్ధి కలిగినటువంటి వాడు పవిత్రంగా బ్రతకడం, రాళ్ల దెబ్బలు తినకుండా బ్రతకడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, ధర్మం దేని మీద ఆధారపడుతుంది, వర్ణం మీద, ఆశ్రమం మీద ఆధారపడుతుంది. చాలామందిలో ఒక పొరపాటు ఆలోచన ఉంటుంది, వేదమంతా బ్రాహ్మణుల కోసం, సంధ్యావందనాది క్రియలు బ్రాహ్మణుల కోసం, వాళ్లే తరిస్తారనుకుంటారు. కానీ అలా వేదం అనలేదు. చాలా కష్టపడేవాడిని పట్టుకుని నువ్వు తెల్లవారకట్ట స్నానం చేసి ఈసార్లు గాయత్రి చేయరా అంటే, అవతల వాన పడుతుంటే వాడు పొలానికి ఎప్పుడు పెడతాడు, వాడు ఇక్కడ గాయత్రి చేస్తూ కూర్చుంటే నీకు అన్నం ఎవడు పెడతాడు. అందుకే అంది, వాడు చెయ్యక్కర్లేదు గాయత్రి, వాడి కోసం నువ్వు చెయ్యి, వాడు తెచ్చిన అన్నం నువ్వు తింటున్నావు, సూర్యభగవానుడి వైపుకి తిరిగి ఆయన ఒక నమస్కారం చేస్తే చాలు, ఆయన గాయత్రి చేసినట్టే. సంధ్యావందనం చేసినవాడు భగవంతుడికి దగ్గరగా వెళ్ళిపోతాడని, సంధ్యావందనం చేసే అధికారం లేని స్థితిలో పుట్టినవాడు భగవంతుడికి దూరంగా ఉండిపోతాడని ఎప్పుడూ అనుకోకూడదు. మీరు సభాపర్వం చదవండి, ఎవరెవరు ఏ వర్ణం వాళ్ళు ఏ ధర్మాన్ని ఆశ్రయించాలో అది ఆశ్రయిస్తే ఏ స్థితిని చేరాలో ఆ స్థితికి చేరిపోయారు. ధర్మవ్యాధుడు మాంసం అమ్ముతూ ధర్మాన్ని చెప్పలేదు, ఆయన కులవృత్తి చేస్తూ ఆయన చెయ్యవలసిన ధర్మాన్ని చేసి, నేను బాగా తపస్సు చేశాననుకున్న ఒక బ్రాహ్మణుడి అహంకారం తీసి ధర్మబోధ చేశాడు. అది దేశం యొక్క గొప్పతనం. కాబట్టి నానావర్ణాశ్రమములకు ఎవడు ఎలా ఉండాలో అలా ఉండనివ్వరు. ఓ పిల్లవాడు ఉపనయనం చేయాలి, బ్రహ్మచారి, అసలు మొట్టమొదట ఉపనయనం చేసింది ఎందుకు, సంధ్యావందనం చేయాలి. వాడు సంధ్యావందనం నేర్పండి అన్నాం అనుకోండి, ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం నేర్పుతాడు, ఎందుకు ప్రాయశ్చిత్తం వాడికి, వాడికి ఏం పనుంది అసలు ప్రాయశ్చిత్తం నేర్పవలసిన అవసరం ఏమిటి, నువ్వు ఇప్పుడు చెయ్యాలంతే, ఎప్పుడు నేర్పాలి వాడికి మళ్ళీ ప్రాయశ్చిత్తంతో. వాడికి ఒంట్లో బాగుండక జ్వరం వచ్చి లేవలేకపోతే పోన్లేరా ఏడింటికి లేచైనా నువ్వు ఇలా చెయ్యొచ్చు, విభూతి చల్లుకోవచ్చు అని అప్పుడు చెప్పాలి. ముందే నాలుగు మాటలు ఇవ్వడం చెప్తే వాడు ఎప్పుడూ మూడు మాటలు ఇవ్వడం. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఏం చెయ్యాలో దాన్ని ప్రోత్సహించరు, ఉపనయనం చేస్తారు, సంధ్యావందనం అక్కర్లేదు. ఉపనయనం దేనికి, పెళ్లి చేసుకోవడానికో అర్హత, అందుకని పెళ్లికి ముందు ఉపనయనం. పైగా ఇంకో చిత్రమైన విషయం అదేమిటండి, అలా అంటే మా ఇంట్లో ఇలాగే అచ్చొచ్చిందండి అంటారు, అలా అచ్చి రావడానికి అంటే నీకు అలా చేస్తే ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ సంధ్యావందనం చేయాలన్న బెంగుందని చెప్పు. కాబట్టి అసలు ఏ వర్ణమునందు, ఏ ఆశ్రమమునందు ఎవడు ఏం చెయ్యాలో అని చేసేవాడు ఉండడు. ఇక అలా అని లేరని అనుకోకండి. మొన్ననే కృష్ణాతీరం విజయవాడ దగ్గర నుంచి నా దగ్గరికి రామచంద్ర స్వామయాదులు గారని, ఆయన వాళ్ళ అబ్బాయి లక్ష్మీనారాయణ యాదులు గారు వచ్చారు. ఇప్పుడో తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకుని మహాత్ములు బయలుదేరి పౌర్ణమి తిథి నాడు మా ఇంటికి వస్తున్నారు. వస్తూ వస్తూ గోదావరి నది కనపడింది. అమ్మో గోదావరి స్నానం చెయ్యొద్దు అని ఇద్దరు వెళ్ళి స్నానం చేశారు. మా ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు 9 అయింది. 9 గంటలకు మా ఇంటికి వస్తే అయ్యో నీరస పడిపోయి ఉంటారండి, ఎప్పుడు తెల్లవారుజామున విజయవాడలో బయలుదేరారు, కాస్త పల్లరసం తాగండి అన్నాను. అంటే వాళ్ళిద్దరు అన్నారు, అయ్యా తెలిసి బయలుదేరేమో తెలియక బయలుదేరేమో, మీ దగ్గరికి పౌర్ణమి నాడు బయలుదేరాము,
ఇవాళ పర్వం కదూ, కాకినాడ వచ్చాం కదూ, మాకు విజయవాడలో సముద్రం లేదు, కాకినాడకి సముద్రం ఉంది, పర్వం కాబట్టి సముద్ర స్నానం చేయించి ఇవాళ సముద్ర స్నానం చేసి వెళ్ళిపోతాం. సముద్ర స్నానం చేయాలంటే ముందే పల్లరసం తాగితే ఎలా తీసుకుంటాం, కానీ మీరిచ్చింది వద్దని మేము అనం, మీరిచ్చింది మేము పుచ్చుకుంటాం. కొంచెం ఏదైనా పాత్రలో పోసి ఇచ్చేస్తే సముద్ర స్నానం అయిపోయాక తాగి విజయవాడ వెళ్ళిపోతా ఉన్నారు. అయ్యా పోనీ వచ్చి దేవతార్చన చేసి వెళ్ళొచ్చుగా, భోజనం చేసి వైశ్వేదేవం చెయ్యాలి కదండి, ఇంటికి వెళ్ళి అగ్నిహోత్రం చేస్తే కానీ అన్నం తినడానికి లేదు, అందుకని వెళ్ళిపోతాం విజయవాడని నేను నాకు తెలిసిన పెద్ద మనిషిని ఒక ఆయన్ని ఇచ్చి పంపిస్తే సముద్ర స్నానం చేసి అప్పుడు ఆ పళ్ళరసం తాగి వెళ్ళిపోయారు. లేరనుకోకండి, ఉన్నారు మహాత్ములు, అందుకు పడుతున్నాయి వర్షాలు ఇంకా. కాబట్టి ఇంకా కలియుగం పూర్తిగా కలి పురుషుడి యొక్క ప్రభావం ప్రారంభం కాలేదు, అసలు మొదలైతేనే ఇలా ఉంది. ఆయన విజృంభిస్తే ఎలా ఉంది?